అయిన పోవాలి అంగారకుడి పైకి పదేళ్లలో మార్స్ పైకి మానవుని పంపుతానని రెండు వేల పదకొండులో ప్రకటించిన స్పేస్ఎక్స్ అధినేత ఇలాన్ మాస్క్ తాజాగా అడుగును రెండు వేల ఇరవై తొమ్మిదికి పొడిగిస్తూ ప్రకటన అంగారకుడిపై మానవుల ఆవాసం అంత ఈజీ కాదు ఎన్నో కష్ట నష్టాలు వ్యయప్రాయాసాలతో కూడుకున్న పని మానవులు జీవించడానికి అనుకూలం కాని వాతావరణం సగటు ఉష్ణోగ్రత అరవై డిగ్రీలు అంటార్కిటిక్ కన్నా చలి ఎన్ని కష్టాలున్నా రెండు వేల యాభై కల్లా పది లక్షల మంది జనాభాతో స్వయం సమృద్ధమైన మహానగరాన్ని నిర్మించడమే లక్ష్యం అట రెండు వేల యాభై కల్లా అంగారక గ్రహం పైన పది లక్షల మందితో పట్నం కడతాడే రెండు వేల పదకొండులో ప్రకటించి పదేళ్ళు పంపిస్తా అని చెప్పి ఆ తర్వాత దాన్ని ఎలక్ట్రిక్ కార్ల రంగంలో అగ్రగామి ఎలన్ మాస్క్ ట్విట్టర్ మాస్క్ రష్యా పగబట్టిన ఉక్రెయిన్ దేశం మొత్తానికి తన స్టార్లింక్ ఉపగ్రహాలతో ఇంటర్నెట్ అందించిన మాస్క్ ఇలా అన్ని చోట్ల మస్క్ విశ్వరూపం కనిపిస్తున్న రోజులు కానీ మస్క్ అసలు కళ అతిపెద్ద కళ మిషన్ మార్స్ రెండు వేల యాభై నాటికి అంగారకుడిపై పది లక్షల మంది మానవులతో ఒక పెద్ద స్వయం సమృద్ధ కాలనీ ఏర్పాటు చేయాలనేది ఆయన స్వప్నం ఆ దిశగా పదేళ్లలో తాను మార్స్ పైకి మానవుణ్ణి పంపుతారని రెండు వేల పదకొండులో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కానీ అలా జరగలేదు తాజాగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మనిషి ఏజీఐని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ సాధిస్తాడని అదే ఏడాది మార్స్ పైకి వెళ్తాడని పేర్కొన్నారు ఎన్ని కష్టాలు ఏ ప్రయాసాలున్నా అయినను పోవాలే మార్స్క్ అనేది మాస్క్ పట్టదాలనటే ఎంత నిజంగా ఆ టెస్లా కార్లు చూస్తే అవి మామూలు కార్లు కాదు అవి వితౌట్ డ్రైవర్ అవునంటే అందులో పడుకుంటే పడుకుంటే అదే నడిపించుకుంటే వెళ్ళిపోతుంది డెస్టినేషన్ సెట్ చేస్తుందా మంచి చేసాను ఉంది దక్షిణాది సెంటిమెంట్ మోదీ పాలనలో జరిగిన అన్యాయంపై గలం అబ్బో ఏడికి వచ్చినావు పార్టీ విస్తరణకు ఐదు రాష్ట్రాలపైనే ప్రధానంగా గురి బీఆర్ఎస్కు బీఆర్ఎస్ అంటే చూపి ఏందని చూపిస్తూనే ఉన్నారు ఆలోచన ఇటువంటి అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి రెస్టారెంట్ బిఆర్ఎస్ అంటే మీరేమనుకుంటారు చెప్పరు ఒకసారి సింబల్స్ ఏం ఏ గుర్తు పెట్టాలి ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి పూరి తినాలంటే ఆలు కూర్మ కావాలి అడుక్క తినాలంటే తెరాస అని రావాలి అట్లా ఇట్లా అచ్చా బార్ అండ్ రెస్టారెంట్ సమితట సో మీరేం మీరు మీరేం చెప్తారు చెప్పు ప్రజలారా టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పెడతా ఉన్నాడుగా బాతాల పోసి బీఆర్ఎస్ అంటే మీరు ఏమనుకుంటున్నారు వాళ్ళేవో భారత రాష్ట్ర సమితి అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇక మీరేమంటారు బీఆర్ఎస్ అంటే ప్లస్ ఏ సింబల్ అయితే బాగుంటుంది ఒకసారి

కార్ గుర్తు పెడితే బా మరి గుర్తు పెడితే బాకేశారెంట్ సమిత బావరామ సమిత వాళ్ళ ఏదో నాకు రాత్రి వచ్చింది ఏదో రాత్రి ఏదో ఐడియా వచ్చింది బిఆర్ఎస్ అంటే ఒక కొత్తది పదం పుట్టింది దాంట్లోంచి గుర్తుకొస్తలేదు ఏం పెడదామంటారు కోట రాయింది కోటరే పెడతారటగా బిఆర్ఎస్ పార్టీకి ఏ సింబల్ బెటర్ అంటే కోటర్ అంటారు అరే అది రెండు సార్లు మరి బీర్ బీర్ కోటరే కోటరే అమ్మాట మరి కోటరే బీహార్ రాష్ట్ర సమితి రాష్ట్ర సమితి అయ్యో బ్రోకర్ బార్ సమితి బద్మాస్ సమితి బొత్సరావు సమితి అట కేసీఆర్ మొక్కు సమితి అట వేపిస్ట్ సమితి భారత రజాకారుల సమితి బాతాల రాష్ట్ర సమితి అచ్చా మా దాంట్లోకి ఏం తీసుకున్నా అవు ఈ బి మా బాతాల పోషి బీరు రమ్ము స్కాచ్ అట వీరు రమ్ము స్కాచ్ క్వార్టర్ సింబలే బెటర్ అంటారు పూర్తి మద్దతు లభిస్తుంది భారత్ రచ టిఆర్ఎస్ పార్టీ పని గోవింద మళ్ళా ఇటీ ఇక మోదీ పాలనలో జరిగిన అన్యాయంపై గలం పార్టీ విస్తరణకు ఐదు రాష్ట్రాలపైనే ప్రధానంగా గురి బీఆర్ఎస్ కు జాతీయ రోడ్ మ్యాప్ పై కేసీఆర్ కసరత్తు ఎన్టీఆర్ పివి నరసింహారావు బొమ్మలతో ముందుకు పీకే ఉండవల్లితో ప్రగతి భవన్ లో సుదీర్ఘ మంతనాలు జాతీయ పార్టీగా మార్చే సాంకేతిక అంశాలపై చర్చ ఏ రాష్ట్రంలో ఏ అంశాలతో ముందుకెళ్లాలని మదనం ఈ నెల ఇరవై తర్వాత సీఎం కేసీఆర్ కార్యాచరణ తమిళనాట సినీ ప్రముఖులకు బాధ్యతల యోచన రాష్ట్రపతి ఎన్నికలు సర్వేలపైన సమాలోచనలు అంటూ బాధాల ఉండవల్లి అరుణ్ కుమార్ను ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ అక్కడ ఓ ప్రొజెక్టర్ మీద తెలంగాణ రాష్ట్రం విడిపోవద్దని చెప్పి ఒకటి చేస్తే అరే నువ్వు ఉండవాలి వాళ్ళు సరే రాని తిట్టిండు ఎవరు బాతాల పోసి ఉండవల్లి రచిపోయింది అప్పుడు ఇప్పుడు వీళ్ళంతా బీహారు మళ్ళా ఏపీ ముఠా ఈ ముఠా అంతా తీసింది మళ్ళా ఈ ముఠా కేసీఆర్ ను కాపాడుతుంది అనుకుంటూ పొరపాటు నిన్ను కాపాడే శక్తి ఈ భూమి మీద లేనే లేదా అంతరించిపోయింది అయిపోయింది విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి పవార్ ఆయనతో ఆపు ఎంపీ సంజయ్ భేటీ ముంబైలో అరగంట మంతనాలు దీనిపై పదవి విప్పని ఎన్సీపీ అధినేత కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు కొన్ని పార్టీల విముఖత కాంగ్రెస్ ఇతర నేతకైతే సరే ఇందుకు సరేనన్న ఆ పార్టీ నాయకత్వం మామతా భేటీకి అరవింద్ కేజ్రీవాల్ ఉద్దవ్ ఠాక్రే విజయం దూరం పదిహేను పంజాబ్ కు కేజ్రీవాల్ అయోధ్య వెళ్లనున్న మహారాష్ట్ర సీఎం అటు బీజేపీ కసరత్తు మొదలు పార్టీలతో చర్చించే బాధ్యత జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్లకు అప్పగింత ఇక హైకోర్టు సీజేతో సీఎం కేసీఆర్ భేటీ భేటీ అట నలభై నిమిషాల పాటు సమావేశం భేటీ అయిన ఈ భేటీ అవుతా ఉన్నాడు కానీ ఇవేవి గౌరవెల్లి గౌరవెల్లి ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాల్లోకి అర్ధరాత్రి వెయ్యి మందికి పైగా పోలీసులు వచ్చి బలవంతంగా గ్రామస్తులను పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయారట ఇప్పుడు తెల్లవారుజాము తెల్లవారుజామున ఇప్పుడు ఇప్పుడు జరుగుతూనే ఉంది అక్కడ పరిస్థితి ఇంత దుర్మార్గమైనటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవితంలో ఎక్కడ చూసిండం కానీ కేసీఆర్ కు మాత్రం ఇదే పరిస్థితి వస్తుంది చూడు అదే రాత్రి అదే మబ్బుల పూటన ఎప్పుడో గుంజుకొని పోతారు మూడు గంటలకు ఆ బరాబర్ అదే తప్పది నలభై నిమిషాల పాటు సమావేశమైంద హైకోర్టు తోని కేసీఆర్ జాగ్రత్త సారు ఎందుకంటే మా కేసీఆర్ తోటి వట్టిగానే ముగ్గులకు దించుకుంటాడు బడి గంట మోగే పిల్లలకు పుస్తకాలు టీచర్లకు బదిలీలు పదోన్నతులు లేకుండానే నేడు నుంచి బడులు ఈసారి ఒకటి నుంచి ఎనిమిదో తరగతులకు ఆంగ్ల మాధ్యమ బోధన తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ముద్ర పంపిణీ మరింత ఆలస్యం ప్రైవేట్ బడుల్లో ఫీజుల మోత ముప్పై శాతం పెరుగుదల ఇరవై ఐదులో ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణ హెచ్ఎస్పీఏ పండుగల బడుల ఆరంభం ప్రజాప్రతినిధులు హాజరవ్వాలన్న సబిత మన ఊరు మన బడికి కేంద్రం నిధుల నిరూపించాలని బండికి సవాల్ ఇచ్చిందట సబితా ఇంద్రారెడ్డి మరి నీ ఎస్ కేంద్రం నిధులు అటు పెట్టి నీ నిధులు ఎటువైనా అందుకోసమే ఈ సిస్టమ్ మార్చాలయే ఈ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాల ఉండొద్దు సెవెన్ టూ డబల్ జీరో ఇదే చెప్తుంది ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేటు స్కూల్స్ ఈ కార్పొరేట్ వ్యవస్థను ఖతం చేయాలి ప్రభుత్వ పాఠశాలనే ఒకే ఏడాదిలో ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ వైద్యం తలరాతను మారుస్తాం మేము ఖచ్చితంగా ఈ ఈ ప్రయత్నం వంద శాతం చేస్తాం ఈ ఈ ఉద్దర మాటలు ఇవన్నీ వీళ్ళనానా వాళ్ళు వీళ్ళనానా ఏం పొరగల బతుకు మారుతుందా ఏం చదవద్దా మంత్రుల పిల్లడు గవర్నమెంట్ స్కూల్లా చదవద్దా మంత్రులకు రోగం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చూపించుకోవద్దా వీళ్ళంతా ఆ రోజు రావన్నా వద్దా అది రావాలంటే ఏం చేయాలంటే ఇటువంటి ఉద్దర మంత్రులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఈ చదువురాని సన్నాసులు మంత్రులు ఎవరైతే ఉంటారో వీళ్ళని తొలగించాలి ఫస్ట్ ఇలా పిల్లల్ని ప్రైవేట్ పంపి ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయంటే కూడా నమ్ముతాడా ఇరవై నాలుగు వేల కోట్లతో డిస్ప్లే పరిశ్రమ తెలంగాణలో ఏర్పాటు చేయనున్న ఎలెస్టు దేశంలోనే తొలి డిస్ప్లే ఫ్యాప్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంబోయో స్మార్ట్ ఫోను ల్యాప్టాపు ట్యాబ్లకు ఎంబో ఏఎంఓ ఎల్ఈడి డిస్ప్లే తయారీ ఇది రాష్ట్రానికి కాదు దేశానికే గర్వకారణం ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు కేటీఆర్ మూడు వేల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అని చెప్పి ఎలెస్టు చెప్తున్నటువంటి మాట కేటీఆర్ సమక్షంలో ఎల్ఎస్ట్ కంపెనీతో ఎంఓయో కుదుర్చుకుంటున్న ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే నాకు తెలిసి ఇరవై నాలుగు వేల దీని వెనకాల పెట్టుబడులు మళ్ళా ప్రామాణ్యం ఉంటాయి ఎందుకంటే ఇక్కడ దోషిందంతా ఇంకో రూపంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టిస్తూ ఉంటాడు అన్నట్టు ఓ పెద్ద ఎందుకంటే ఇప్పటికి లక్ష కోట్లు దుబ్బపోయింది కదా తెలంగాణ సొమ్ము పంచాయత్ కమిషనర్ బదిలీ ఆ శాఖపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ఆ నేపథ్యంలో స్థాన చలనం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా శరత్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ల బదిలీలు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక రేపటి గురించి భయం లేదు ఏం జరిగినా మన మంచికి అని నమ్ముతా దేవుడు నా లోపలే ఉన్నాడు అనుకుంటా ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ మళ్ళీ మెడిసిన్స్ అవుతా ఆర్ట్లో సాయి పల్లవి సినీ పరిశ్రమలో భిన్నమైన వాతావరణం ఉంటుంది మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా మీకు ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదంటే సెట్కు రావడం ఇచ్చింది చేయడం షూటింగ్ కాగానే ఇంటికి వెళ్ళడం ఇంతకుమించి ఏమీ పట్టించుకోను ఎందుకంటే ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు వెళ్ళి మెడిసిన్ చదువుకోగలను ఒకవేళ ఇది చేయకపోతే రేపు ఏమవుతుందో అన్న భయం లేదు నాకు సంతోషాన్ని ఇచ్చినంత వరకు చేస్తాను డైరెక్టర్లు కూడా సౌకర్యంగా ఉన్న కాస్ట్యూమ్స్ ఇస్తే బాగా చేయగలుగుతానని అర్థం చేసుకున్నారంటూ సాయి పల్లవి పల్లవితో ఓపనాటిత్ ఆర్కే ఇగో సికింద్రాబాద్ లోని ఒక కేంద్రంలో ఉయ్యాల ఉయ్యాలలో వేసిన అభ్యర్థిని సులభంగా టెట్టు రెండు ప్రశ్నలు ఎక్కువ మంది అర్హత అవకాశం పరీక్షకు తొంభై శాతం పైగా అభ్యర్థులు హాజరు షెడ్యూల్ ప్రకారం ఇరవై ఏడున్న ఫలితాలు నిర్మల్ లో ఉర్దూకు బదులు తెలుగు పేపర్ ఖమ్మంలో గర్భిణికి మూడో ఫ్లోర్ లో పరీక్ష కింది ఫ్లోర్ లో రాయడానికి తిరస్కరణ సంగారెడ్డి లో గర్భిణికి పూర్తి నొప్పులు వచ్చినాయి పదమూడు వందల ఇరవై ఆరు డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ నేడు జారి విద్యార్హత ఎంబీబీఎస్ అవుట్ సోర్సింగ్ వారికి ఇరవై శాతం వెయిటేజీ వైద్య నియామక బోర్డు ద్వారా భర్తీ అంటూ ఒక వార్త ఈ దీనికి ఎవ్వరు అప్లై చేసుకోడు ఇది వచ్చిన బాధ ఇదే ఆసుపత్రిలో సోనియా కోవిడ్ తదనంతర సమస్యలతోనే నిలక నిలకడగా ఆరోగ్యం కొన్నాళ్ళు అక్కడే ఉంటుందట రాజకీయ నాయకులకి జ్వర లాలు ప్రసాద్ సిద్ధు అందరికి ఇదే బాధ అంతేసారు రాబడే అన్నదాతలకు మిగిలేదే అంతంతే ధర పెంపులో శాస్త్రీయత ఏది ఖర్చులన్నీ లెక్కించకుండానే కేంద్రం నిర్ణయం పెట్టుబడి కింద ఉప ఉపకరణాల ధరలు శ్రమ విత్తనాలు పురుగుల మందుల కొనుగోలే పెట్టుబడి అంటే ఇంక ఇంకెన్నో ఆ ధరలు పెరిగాయి రైతుకు దక్కేది ఎకరానికి పది నుంచి ఇరవై వేలే కౌలు రైతుకు అది లేదు కౌలు కిందే పదివేలు అదనపు ఖర్చు రైతు బంధు పీఎం కిసాన్ డబ్బులు భూయజమానుల ఖాతాలోనే అత్తసర్రు రాబడే వ్యవసాయం చేస్తే వచ్చేదే లేదు డబ్బు వచ్చే మూడు రోజులు వర్షాలు ఒకటి రెండు రోజుల్లో భారీ వానలు పదిహేను లోపు నైరుతి రుతుపవనాల రాక అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం ఇట్లుంటది యోగితో యూపీలో కొనసాగుతున్న కూల్చివేతలు అల్లర్ల సూత్రధారులపై యోగి సర్కార్ చర్యలు అల్లరి మూకలకు అంటూ అల్లర్లు సృష్టిస్తా ఉండో వాళ్ళ ఇల్లు గుల్ చేస్తున్నాడు నిరసనకారులకు దేశ బహిష్కరణ ప్రవక్తపై వ్యాఖ్యల పట్ల కువైట్ లో ప్రవాస భారతీయుల శాంతియుత నిరసన శుక్రవారం ప్రార్థనల తర్వాత ఆందోళన కువైత్ సర్కార్ ఆగ్రహం వీసాల రద్దుకు ఆదేశం అట యోగి ఇట్లుంట సూడాలతో ఎందుకు గెలకాలే ఎందుకు అనాలే అవసరంగా ఆమె ఒక్క తండ్రి మొత్తం దేశాన్ని చుట్టుకుంటున్నాడు కానీ ఇది ఇది జుడు ఎవడైతే తీట పంచాదు లేపుతాడో వాళ్ళ ఇల్లు పూర్తి యోగి పరిచారం ఉన్నది జూబ్లీల్స్ గ్యాంగ్ రేపు నిందితులకు స్టార్ హోటల్ బిర్యానీ అది పోలీస్ కస్టడీలో రాచమర్యాదలు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ సాదుద్దీన్ వాంగ్మూలం మైనర్ల ఆధారాలు సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేసిన పోలీసులు పబ్ నిర్వాహకులు బౌన్సర్ల విచారణ నిందితులకు బిర్యానీ తీసుకెళ్తున్న దృశ్యమాట మంచిగానే ఉంది స్టార్ హోటల్ మంచిదే మంచిదే చాలా మంచి పని చేస్తుంది దిశ కేసులో నలుగురు నిందితులకు చెర్లపల్లి జైల్లో మొదటి రోజు మటన్ బిర్యానీ పెట్టిన ఉదాంతం గుర్తుందా అప్పట్లో ఆ విషయం దుమారం లేపింది పోలీసు జైళ్ల శాఖ అధికారులు విమర్శల పాలయ్యారు ఇప్పుడు జూబ్లీహిల్స్ గ్యాంగ్ కేసులోనూ పోలీస్ కస్టడీలో ఉన్న మైనర్ నిందితులకు స్టార్ హోటల్ నుంచి బిర్యానీలు తెప్పించారు ఈ కేసులో విదేశీ బాలిక బాధితురాలు కాగా పోలీస్ కస్టడీలో ఉన్న మైనర్లకు బిర్యానీ తినబెడుతున్నారట ఆ తిన్నాక బిర్యానీ తిన్నాక వాళ్ళు వాళ్ళు ఎరగబోతే అది పోలీస్ స్టేషన్ గోడలకి ఇట్లా రాసుకోరు ఇట్లా మంచిగా ఇట్లా సున్నమేసినట్టు రాసుకో సిగ్గుండాలే మా యూనివర్సిటీలో చదువుకోండి ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారత విద్యార్థులకు రష్యా ఆఫర్ స్కాలర్షిప్లు కొనసాగించే ఛాన్స్ ఇరవై వేల మంది వైద్య విద్యార్థులకు కూరటనట ఎప్పుడు హెల్ప్ ఉంటుంది రష్యా భారత్ అంటే హెల్ప్ చేస్తుంది అంతేగా ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారత విద్యార్థులకు అదే ఉక్రెయిన్ నుంచి ఇప్పుడు అందరూ వచ్చేసారు కదా వాళ్ళకి ఎట్లా చదువుకోవాలని పరిస్థితి లేదు కదా మేము మా దగ్గర చదువుకోండి ఇవి ఆంధ్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు